హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము గిద్దలూరు దిగువ మెట్ట ఎన్ఐ వర్క్స్కి సంబంధించి టెంటేటివ్ ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ అనేది తెలుసుకుందాము. సో ఈ వర్క్స్ అనేవి మనకి యాక్చువల్గా అయితే కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పాను కదా, మరి లాస్ట్ స్టేజ్లో అయితే ఉన్నాయి మొత్తానికి. కాకపోతే మనకి మొత్తానికి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ వచ్చేసి సెప్టెంబర్ 5th అయితే ఉంటుంది. సో ఈ వర్క్స్ షెడ్యూల్ వచ్చేసి మనకి 28th నుంచి సెప్టెంబర్ 5th వరకు అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ వర్క్స్ అనేవి మనకి ఆగస్టు 28, 29, 30, 31 అలాగే సెప్టెంబర్ 1, 2 వరకు దిగువ మెట్ట యార్డుకు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతాయన్నమాట. అంటే మెయిన్ లైన్కి సంబంధించిన వర్క్స్ అనేవి. ఇంకా తర్వాత సెప్టెంబర్ 3rd నుంచి గిద్దలూరు యార్డ్ వర్క్స్ అనేవి జరుగుతాయి. 3rd, 4th, ఇంకా 5th వచ్చేసి మనకి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా దీనికి సంబంధించిన 99 వర్క్స్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పింటాను నేను. వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ఇక దిగువమెట్ట గిద్దలూరు యార్డ్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని. సో దానికి సంబంధించిన అప్డేటు ప్లస్ దానికి సంబంధించే ఇంకా లేట్ అయితే అవుతున్నాయన్నమాట ఈ మనకి ఈ సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అనేది. సో దిగువమెట్టలో మరి యార్డ్ అనేది ఎక్కువ రోజులు అయితే పడుతుంది టైం అనేది. ఇక గిద్దలూరులో పెద్దగా ఏం లేదు, గిద్దలూరు త్వరగానే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ దిగువమెట్ట గిద్దలూరు రైల్వే సెక్షన్ యొక్క ఎన్ఐ వర్క్స్ మరియు సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ సంబంధించిన టెంటేటివ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అప్డేట్ అన్నమాట. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.